वेलकम टू मंजू स्मॉल वर्ल्ड मनम एंतो सिंपल गा तैयार चेसुकोने गुलाब पुवुल्नी एला तैयार चेसुकोलो चूसेद्दाम। एग्लेस गा एला तैयार चेयालो चूसेद्दाम। फर्स्ट मिक्सिंग बाउल तीसुकोंडी। मिक्सिंग बाउल तीसुकुन्नाम कदा, अंदुलो 1 कप मैदा तीसुकोवालंडी। 1 कप मैदा पिंडि तीसुकोनी याड चेसुकुंटुन्नानु। అదే కప్పుతోటి 1 కప్పు బియ్యం పిండి కూడా తీసుకున్నానండి, రైస్ ఫ్లోరు 1 కప్పు మైదాకి 1 కప్పు రైస్ ఫ్లోరు కరెక్ట్గా ఉంటుందండి, యాడ్ చేసేసుకున్నాను। మళ్ళీ అదే కప్పుతోటి 3/4 కప్పు షుగర్ తీసుకున్నానండి, షుగర్ తక్కువ కావాలంటే 1/2 కప్ సరిపోతుంది, ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది। తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, ఎందుకంటే ఇది స్వీట్ ఐటెం కదా, సో స్వీట్ ఐటెం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది। ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి। అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్నాను, చూసారా అలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం మంచిగా కలుపుకోవాలండి, కొంచెం కొంచెంగా వేసుకోవాలి, వాటర్ ఎక్కువ వేసేయకండి, ఎందుకంటే లూజ్గా అయిపోతుంది, టెక్స్చర్ అనేది లూజ్గా అయిపోతుంది। లూజ్గా అయిపోయిందంటే మనకి మళ్ళీ కాస్త లూజ్ అయిపోతే మంచిగా రావండి, సో కొంచెం కలుపుకోవడం ఏంటంటే మనం టైట్గానే కలుపుకోవాలి, సో అలాగా బాగా కలుపుకోవాలి। ఈ గులాబ్ పువ్వులు నాకు మా అత్తయ్యగారు నేర్పించారండి, అందుకే నాకు ఇవి చాలా ఇష్టం, మీతో షేర్ చేసుకోవాలని నేను షేర్ చేస్తున్నాను। చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, సో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయాలి। సో బాగా మిక్స్ అయిపోయిందండి, అలా మిక్స్ అయిపోయిందని నేను 2-3 అవర్స్ అలా పక్కన ఉంచేసుకున్నానండి, మూత పెట్టేసి 2 అవర్స్ అలా నానపెట్టేసుకోవాలి, అప్పుడు బాగా వస్తాయి మనకి। నానపెట్టేసుకున్నాను నేనైతే, మూత పెట్టేసి నానబెట్టేసుకున్నాను। నెక్స్ట్ చూసారా షుగర్ ఎంత బాగా మెల్ట్ అయిపోయింది, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను। పక్కన చూసారండి అది గులాబీ మేకర్ అండి, ఫ్లవర్స్ మేకింగ్ది స్టాండ్, ఆయిల్లో డిప్ చేసి పెట్టుకున్నాను 1 అవరు। సో చూసారా ఆయిల్ అయితే నేను హీట్ చేసేసుకుంటున్నాను, సో అదే ఆయిల్ హీట్ చేసుకున్నప్పుడే మనము ఆ స్టాండ్ను కూడా అందులో పెట్టేసి బాగా హీట్ అవ్వాలండి, బాగా హీట్ అవ్వాలి। హీట్ అయిన తర్వాత అందులో డిప్ చేశాను, చూసారా పైన గ్యాప్ ఉంచాను, ఆ గ్యాప్ ఉంచి వెంటనే మళ్ళీ మనము ఆయిల్లో పెట్టేసేయాలండి, వేడివేడిగానే పెట్టేసేయాలి, ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలి, 5 సెకండ్స్ అలా ఉంచాలండి। తర్వాత చాక్ తోటి లేదంటే అట్ల కాడ ఉంటుంది కదా, అట్ల కాడతోటి మనం దాన్ని కిందకి నెట్టేస్తే అది ఈజీగా ఊడిపోతుంది, చూసారా ఎలా వచ్చేసిందో అలా। దాన్ని మనము 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పేసుకుందాం। అయిపోయింది, మనం ఒక్కలమే చేసుకున్నప్పుడు 1-2 అలాగే వేసుకొని చేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి, చూసారా బ్రౌన్ అయిపోయింది। ఇప్పుడు నేనైతే దీన్ని తీసేస్తాను, ఓకే ఓకే తీసి పెట్టేసుకున్నాను నేను ప్లేట్లో, పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను। సో అదే ప్రాసెస్ అండి, అన్నీ అలాగే వేసుకోవాలి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆయిల్ బాగా హీట్గా ఉండాలి, ఇంకా ఆ స్టాండ్ ఉంది చూసారా అది కూడా బాగా హీట్గా ఉండాలి, అప్పుడే గులాబీ పువ్వులు అనేటివి బాగా వస్తాయి, చూసారా అలా। ఫస్ట్ చాక్ తోటి కొంచెమైతే నేను చేశాను, ఎందుకంటే నాది కొత్తదండి, కొత్తదైతే తొందరగా వేడదు, బాగా యూజ్ చేయాలి దాన్ని, నేనైతే ఎక్కువసార్లు చేయలేదు, చూసారా ఎలాగ వచ్చేసిందో, ఓకే
దీన్ని తీసి పెట్టేసుకున్నానండి. ఇవి బాగా కూల్ అయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా, అందులో స్టోర్ చేసుకుంటే మనకి 15 to 20 days ఉంటాయండి. అలాగే చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, అంతే టేస్ట్గా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి నాకు. ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్.